బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. నళిని చిదంబరం అభిషేక్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. నళిని చిదంబరం అభిషేక్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. సిరాజ్, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ మాత్రం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై జస్టిస్ ఎం తివేత్రి, అదేవిధంగా జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదేవిధంగా ఆదేశించాలంటూ కూడా ప్రత్యేకంగా పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ కార్యాలయ సందర్శనలకు బదులు మహిళను ఇంటి వద్దే విచారించాలని కూడా కవిత సుప్రీంకోర్టును ప్రధానంగా ఆమె పిటిషన్ ఎదురుచూస్తుందో పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే కవిత పిటిషన్ లో మాత్రం సుప్రీంకోర్టులు విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత ఏడాది చూసుకుంటే సెప్టెంబర్ లో ఆమెకు మరోసారి కూడా ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే దీని మీద న్యాయస్థానంలో వాదోపవాదనలు చాలా గంటల పాటు కూడా కొనసాగాయి. అయితే ప్రత్యేకంగా ఆమెను ప్రత్యేకంగా ఇంటి వద్దనే విచారించాలి, ఎటువంటి ఈడీ చర్యలు తీసుకుంటే ఆదేశాలు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టులో ఆమె ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద వాదోపవాదం జరిగిన అనంతరం కూడా ఈ కేసును అంటే ఈ నెల 28న వాయిదా వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 28న మరోసారి విచారణకు రానుంది. విచారణ అనంతరం కూడా న్యాయస్థానం అంటే ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. సతీష్. థ్యాంక్ యూ సిరాజ్.